హైదరాబాద్ లోని దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు దుర్గం చెరువును ఆనుకొని పలువురు ప్రముఖులు ఖరీదైన భవనాలు నిర్మించినట్లు అవన్నీ ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు దీంతో ఈ రోజు ఉదయం దాదాపు రెండు వందల నాలుగు మందికి శరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు పంపారు ముప్పై రోజుల్లోగా ఎవరికి వారే అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలు అన్ని స్వచ్చందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు లేకపోతే తామే స్వయంగా కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు ఇదిలా ఉండగా ఈ నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం ఎఫ్టిఎల్ జోన్లోనే అద్దెకు ఉంటున్న తిరుపతి రెడ్డి ఇంటికి ఈ ఉదయం అధికారులు నోటీసులు జారీ చేశారు నెక్లార్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని నివాసాలకు నోటీసులు అందజేశారు మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కార్యకలాపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ రోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైంది జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు సమావేశం కొనసాగుతోంది